హలో అక్క. హలో తమ్ముడు. తెలంగాణలో ఎలా ఉన్నాయి అక్క పాలిటిక్స్? చాలా బాగుంది. ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అక్క తెలంగాణలో? సూపర్గా చేస్తున్నారు. కేసీఆర్ గారు అన్న అయితే చాలా బాగా చేస్తున్నారు. ఆడవాళ్ళకి మహిళలకే కానీ రోడ్లే కానీ ఇల్లు విషయాలే కానీ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఆంధ్రాలో అయితే మహా దరిద్రంగా ఉన్నాయి. అదే కేసీఆర్ గారు ఆంధ్రాలో ఉంటే మాత్రం ఇప్పుడు ఆంధ్ర అయితే ఇప్పుడు తెలంగాణ ఎంత బాగుపడిందో ఆంధ్ర కూడా అంతే బాగుపడును. కానీ ఈ వైసీపీ వాళ్ళు వచ్చి మొత్తం నాశనం చేశారు. మన ఆంధ్ర అంటే అక్కడ ఏం పనులు లేక ప్రజలందరూ వచ్చి ఇక్కడే బతుకుతున్నారు. బ్రతుకుదేరు కోసం ఉపాధి కోసం అందరూ వచ్చేసి ఇక్కడే బ్రతుకుతున్నారు. కానీ ఏంటంటే కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది అక్క ఇక్కడ తెలంగాణలో? చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఎలాగైనా కేసీఆర్ గారిని గద్దె దించుతాం, నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు సార్, కేసీఆర్ గారు నాకు తెలిసిన మాటకి అయితే ఇక్కడ అన్నీ చూస్తున్నాను కదా, ఇక్కడ వచ్చి నేను బతుకుతున్నాను, ఇక్కడ అన్నీ మేము చూస్తున్నాం, పరిపాలన ఏంటి, ఇక్కడ అన్ని రోడ్లు ఏంటి, ఇవన్నీ మెట్రో ఏంటి, అన్నీ ఇంత ఇంత అభివృద్ధిగా ఉందంటే ముఖ్యమంత్రి గారు బాగా చేపట్టే కదా. పథకాలన్నీ అందుతున్నాయక్క, కరెక్ట్గా ఇస్తున్నారా కేసీఆర్ గారు? తమ్ముడు మాకైతే మేమైతే ఇక్కడ కాదు కాపాయని ఏంటంటే చాలామంది చెప్పుకుంటున్నారు లేడీస్ బాగా చేస్తున్నారు కేసీఆర్ గారు అని. అదైతే నేను విన్నాను, బాగా చేస్తున్నారు కేసీఆర్ గారు. ఫైనల్గా ఎవరు రావాలనుకుంటున్నారు మరి? కేసీఆర్ గారు వస్తారు మళ్ళీ, ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నారు చూశాను నేనైతే. మా ఆఫీస్లో పనిచేసేవాడే నాకు మొన్న ఇల్లు వచ్చిందని చూపించింది, ఫోటోలు కూడా చూపించింది. సొంత గృహాలు అయితే ఇస్తున్నారు, పక్కాగా కేసీఆర్ వస్తారు. థ్యాంక్స్ అక్క. హలో తమ్ముడు. హాయ్ అన్న. తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి తమ్ముడు? బాగానే ఉన్నాయి అన్న, పక్కా ఈసారి కేసీఆర్ వస్తాడేమో అనుకుంటున్నాను. ఎలా చేస్తున్నా అభివృద్ధి అంతా ఎలా ఉంది ఇక్కడ? మాలాంటి స్టూడెంట్స్కి అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అన్న, మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు కేసీఆర్ అయితే. తన వల్ల మాకు చాలా అంటే ఎడ్యుకేషన్కి చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంకా అలానే చాలా లైక్ డెవలప్మెంట్స్ చాలా అవుతున్నాయి మాకు. పథకాలు అవన్నీ చూసుకుంటే ఎలా ఉన్నాయి, అందరికి అందుతున్నాయా తెలంగాణలో? అందరికీ అందుతున్నాయి అన్న, మాకైతే పక్కా అందుతున్నాయి. అలాగే రైతు బంధు, దళిత బంధు ఇవన్నీ అందరికీ ఇస్తున్నారా? అన్న ఇస్తున్నారు, మాకైతే ఇస్తున్నారు. కరెంట్ ఎలా ఉంది, 24 గంటలు కరెంట్ వస్తుందా? వస్తుంది అన్న, కరెంట్ బాగానే వస్తుంది మాకు, పర్ఫెక్ట్గానే వస్తుంది కరెంట్. ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం, కేసీఆర్ గారు రారు అంటున్నారు. మీరేమంటారు దానికి, ఎవరు వస్తారనుకుంటున్నారు? అన్న పక్క కేసీఆర్ వస్తారు అన్న, నో ఛాన్స్. ఈసారి అయితే పక్క కేసీఆర్, నెక్స్ట్ ఇయర్కి అయితే కేసీఆర్ వస్తాడు పక్క. డెవలప్మెంట్ చూసుకుంటే ఎలా ఉంది ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ కానీ, ఇలా డెవలప్మెంట్ చూసుకుంటే? ముందున్న కన్నా హైదరాబాద్ ఇప్పుడే చాలా పర్ఫెక్ట్గా డెవలప్ అయిందన్న. ముందైతే కొంచెం లైట్ ఉంది, ఇప్పుడు లైక్ ఇయర్ టు ఇయర్ డే టు డే ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది మన హైదరాబాద్. ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, మరి ముఖ్యమంత్రిగా మీరు తెలంగాణకి ఎవరిని చూడాలనుకుంటున్నారు? అన్న కేసీఆర్ అన్న, తన కోసం ఇంత సపోర్టివ్గా మాట్లాడుతున్నా అంటే కేసీఆర్ పక్క. థ్యాంక్స్. థ్యాంక్స్ అన్న. అలా అన్న చెప్పండి. తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్న? అన్ని బాగానే ఉన్నాయన్న, బాగున్నాయి. కేసీఆర్ గారు వచ్చి నుంచి బాగా జరుగుతుంది. మాకు మెదక్లో కూడా పద్మక్క ఉంది, మా ఎమ్మెల్యే పద్మక్క, ఆమె అన్ని మంచిగా చేస్తుంది. పథకాలు అవన్నీ అందుతున్నాయా? పథకాలు కాకపోతే కొందరికి అందుతున్నాయి, కొందరికి అందుతలేవు. అందిన వారికి అందుతున్నాయి, అందని వారికి అందుతలేవు. కొంచెం డబల్బెడ్ రూమ్ ఇల్లు అవన్నీ ఇచ్చినారు అందరికీ? ఇచ్చినారు, ఇచ్చినారు కానీ కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేరు. నెక్స్ట్ విడుదల ఇస్తామని చెప్పింది. కొంచెం రైతు బంధు, దళిత బంధు అందరికీ వచ్చినాయి. దళిత బంధు అనేది కూడా వస్తుంది, ఇవి ఇచ్చే వాళ్ళకే ఇస్తుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే దాంట్లో గొడవలు అవుతున్నాయి దళిత బంధువుల. ఇంతకుముందు స్కీములేమో ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చిండు, కాకపోతే ఇప్పుడు 10 లక్షలు ఇచ్చే వారి దగ్గర వేరే వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కుక్కలకే ఇట్లిస్తారు, కాకపోతే మాకు గుట్ట ఇవ్వాలని చెప్పి వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. అంతే, అది కూడా బాగానే అంతుంది. అది కూడా అభివృద్ధి చూసుకుంటే ఎలా ఉంది తెలంగాణలో? తెలంగాణ అభివృద్ధి అయితే మంచిగా ఉన్నది, కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. కరెంట్ ఉందా, 24 గంటలు కరెంట్ వస్తుందా? 24 గంటలు కరెంట్ ఉన్నది, వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ వస్తాడు, వస్తారు ఖచ్చితంగా వస్తాడు. ప్రతిపక్ష నేతలు ఈసారి కేసీఆర్ గారు రారు, మేము అధికారంలోకి వస్తామంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? గాది మనకు తెలియదు అన్న, ఇక తెలియదు. ఓకే, మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం వెంటనే, ఎందుకంటే ఇంకా కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. కేసీఆర్ గారు వస్తేనే మొత్తం కంప్లీట్ అయిపోతాయి పనులన్నీ. ఆ పనులు అయిపోయిన తర్వాత ఎవరు వస్తారో తెలియదు ఇక. థ్యాంక్స్ అన్న. రైట్ అన్న. హలో అన్న. టీఆర్ఎస్ గురించి ఏం చెప్పాలన్నా, ప్రతిపక్షం లేని పార్టీ. ప్రతిపక్షం అని ఉంటే కదా టీఆర్ఎస్ ఓడిపోతుందా గెలుస్తా అని చెప్పడానికి. సో మీరు ఆ క్వశ్చన్ అడుగుతుంది, టీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ? ఇప్పుడు సపోజు అక్కడ కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ని 175 సీట్లలో పోటీ చేసే క్యాండిడేట్ నిలబెట్టమని ఫస్ట్, అప్పుడు మాట్లాడదాం ఎవరు గెలుస్తారనేది. ఈసారి ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే ఎలాగైనా కేసీఆర్ గారిని గద్దె దించుతాము, సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు. సర్వేలు నేను చెప్తాను అన్నీ కామన్ అన్న,
ప్రతిపక్షం లేని పార్టీ కాబట్టి కేసీఆర్ వస్తాడు. మన కాంగ్రెస్ కి లేదంటారా? ఎక్కడుందా ఆర్డర్? లేదంట. లేదన్నా, ఒకప్పుడు వెళ్ళింది కదా 10 సంవత్సరాలు, ఒకప్పుడు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అట్లయింది. అప్పుడు వెళ్ళింది అంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్న. అంటే నెక్స్ట్ టైం కావాలంటే నెక్స్ట్ చూద్దాం. బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా వస్తుంది అంటారు? ఇది సింపుల్గా ప్రతిపక్షం లేని పార్టీ. డెవలప్మెంట్ గురించి చూస్తాము. బీఆర్ఎస్ పార్టీ ఎంత ఈ గడిచిన 9 సంవత్సరాలలో ఎంతవరకు చేసింది? చిన్న హామీలన్నీ నెరవేర్చింది? హామీలతో ఏమో తెలియదు కానీ హైదరాబాద్ బాగా డెవలప్ చేశాడన్న. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కొత్త కొత్త రోడ్లు లేవు, కరోనాలో సూపర్ డెవలప్ చేశాడు రోడ్లు. కానీ కొత్త కొత్త రోడ్లు ఇంట్రడ్యూస్ చేసినాడు మణికొండ ఫిలిం నగర్ ఏరియాలోన, చాలా బాగా చేశాడు. చెప్తున్నా కదన్నా, ప్రతి పార్టీ 100%గా ఏ ఒక్క ప్రతి వ్యక్తికి న్యాయం చేయలేరు. కామన్ 99% ప్లస్ ఉంటుంది, 1% కామన్. వాళ్ళు ఎవరన్నా నిలబడవచ్చు, ఎవరున్నా ఓకే, ఇద్దరు నిలబడాలి, ఇద్దరు నిలబడిన సంతోషం నాకు. కేసీఆర్ గారు ఇక్కడ ఒకటి పోటీ చేస్తే ఓకే గెలవచ్చు, కానీ ఆయన సెంట్రల్ అంటున్నారు కదా, మరి చెప్పలేము అదృష్టం. అది నేను చెప్తా సెంట్రల్ కలిపి పోటీ ఎవరిది, వాళ్ళు చెప్తారన్నా మామూలే చూద్దాం. అది సెంట్రల్లో రూల్ చేసే క్యాడర్ ఉందా కేసీఆర్కి? చెప్పలేము, అది డిపెండ్. ఎలా ఉంటుందో తెలియదు. అది సెంట్రల్లోకి పోద్దు. ఇంకా సెంట్రల్లో చాలామంది మహామహా మేధావులు ఉన్నారు. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి తమ్ముడు? తెలంగాణలో పాలిటిక్స్ అని నెంబర్ వన్ చేస్తున్నారు కేసీఆర్. ఇదే అప్డేట్ మా ఏపీలో ఉంటే చాలా బాగుండి అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క ఐటీ కంపెనీలని ఇలాంటి మెట్రో స్టేషన్లని బాగా అప్డేట్ బాగా చేస్తున్నారు తెలంగాణలో. కేసీఆర్ అయితే నెంబర్ వన్ చేస్తున్నారు. నెక్స్ట్ కూడా కేసీఆర్ కావాలని చాలా కోరుకుంటున్నాం మేము. ప్రతిపక్షం వాళ్ళు నెక్స్ట్ కేసీఆర్ గారిని గద్దె దించుతాము, మేము ముఖ్యమంత్రి అవుతామని ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారు, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మంచిగా చేస్తారు. వీళ్ళేంది, వీళ్ళు కూడా అధికారం రచి ఏదైనా వెనక డబ్బులు వేసుకుందామని చూస్తున్నారు. వీళ్ళు గట్టిగా స్కామ్లు చేసుకుందామని చూస్తున్నారు. కానీ కేసీఆరే నెంబర్ వన్ చేస్తారు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. అందరు ఈతాపు కూడా కేసీఆర్నే గెలిపిస్తారు పక్క. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇప్పుడు చాలామందికి ఇచ్చాడు కదా, అలాగే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అవన్నీ అందరికీ అందాయనుకోవచ్చా? నాకు తెలిసినందుకు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నాడు, వాళ్ళని అడిగితే కేసీఆర్ నెంబర్ వన్ ఇలా మంచి మంచి పథకాలు అవన్నీ పెడుతున్నాడు, అందరికీ అందిస్తున్నాడు. ఇలాంటి అప్డే ఇలాగే మా ఏపీలో కూడా ఉంటే చాలా బాగుంది అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ అయితే బాగా చేస్తున్నారు ఇక్కడ. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అందులో ఈసారి ఆయన గెలిస్తే పింఛన్ 5,000 పెంచుతారన్నారు. ఆయన గెలిస్తే 5,000 మరి చేస్తారా? అయితే చేస్తారు అనుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే బాగా చేశారు, అందరికీ పథకాలు అందిస్తున్నారు. అది కూడా ఒక పథకం లాగా అందరికి ఇలా చాలామంది ప్యూర్ పీపుల్స్ వాళ్ళు వెళ్ళిపోతాయి, అలా చేద్దామని చూస్తున్నారు. అలాగే ఇంకా ఆరోగ్యశ్రీ చూసుకుంటే 15 లక్షలకు పెంచారు ఆరోగ్యశ్రీ ఒకేసారి, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం అంటే మనకు అంత ఐడియా లేదన్నా, కానీ చేస్తారు ఆయన మంచి పనులే చేస్తారు కాబట్టి కొన్ని కొన్ని పథకాలు చేస్తే ఇలా సీఎం అనేది ఈయన ఇలా ఇంపాక్ట్ చేశాడు, ఒక పథకం ఆయన పేరు మీద ఉంటుంది. నెక్స్ట్ ఎవడైనా వచ్చి ఇలా చేస్తే ఆల్రెడీ ఆయన చేశాడు గొప్ప మంచి పని, ఇంక నువ్వు వచ్చి ఏం బిక్తావాలని అనుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ చూసుకుంటే ఎలా ఉంది? హైదరాబాద్ డెవలప్ నేను హైదరాబాద్ రావడానికి రీజన్ ఇది, ఇక్కడ బాగుంది అడ్వెంచర్స్, బాగా ఐటీ కంపెనీలు అని ఇదా బాగా పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్లు ఉన్నాయి, అకాడమీలు ఇలా వీటి ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాయి వీటికి. ఫుట్బాల్ పార్క్ అని బాస్కెట్బాల్ పార్క్ అని ఇలాంటివి మా ఏపీలో ఇవ్వని ఒక బాధ ఉంది. కానీ హైదరాబాద్కి వచ్చే మెయిన్ రీజన్ ఇదే, ఇలా బాగుంటుంది మంచి హైదరాబాద్ చూడటానికి. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు తెలంగాణలో, ఎవరు అధికారంలోకి వస్తారు? కేసీఆర్ బాబాయ్ పక్క. థ్యాంక్స్. థ్యాంక్స్. హాయ్. ప్రజెంట్ తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయక్క? తెలంగాణ పాలిటిక్స్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ గుడ్. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, సో ఇట్స్ బెటర్ అని చెప్తాను నేను కేసీఆర్ది. సో ఇంకా మనకి కేటీఆర్ వస్తే ఇంకా ఐటీ కంపెనీస్ అనేది ఇంక్రీస్ అవుతాయి, మనకి ఇంక్రీస్ అవ్వడం వల్ల ఇంకా జాబ్కి ఎటువంటి లోటు ఉండదు అనేసి చెప్తున్నాను. పథకాలన్నీ అందుతున్నాయి మీకు? ఇప్పటికైతే లక్ష్మీ కళ్యాణం అది వచ్చింది, ఇంకా రీసెంట్గా మా అక్క మ్యారేజ్ అయింది సో వచ్చింది. తర్వాత ఇస్తున్నారు కదా పుట్టు కొత్త బాబు అయినా పాప అయినా కొడుతా ఇస్తున్నారు కదా, అది కూడా వచ్చింది, ఎడ్యుకేషన్ లోన్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్లు కానీ అందరికి ఇచ్చామంటున్నారు, అంటే వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, ఒక్కసారి అందరికి ఇవ్వలేం కదా, ఇది ఏమి అంత ఖాళీ సీటు కాదు కదా, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి ఇక చూడాలి టైం పడుతుంది. సో ఇట్స్ బెటర్ అనే చెప్తాను నేను కేసీఆర్ది. 9 ఏళ్ళ పరిపాలనలో ఎలా అనిపిస్తుంది మీకు, అంటే 2014కి ముందు ఇప్పటికీ ఏమైనా డెవలప్మెంట్ అయిందా తెలంగాణ? చాలా ఇంక్రిమెంట్ అయిందండి, ఎందుకంటే అప్పుడు జాబ్స్ లేక చాలామంది ఏడుస్తున్నారు, ఎందుకంటే జాబ్ లేదని ఏదో వర్క్ చేస్తుండే, ఇప్పుడైతే జాబ్స్ ఉన్నాయి కదా, సో ఇట్స్ బెటర్ అని చెప్తాను నేను. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే స్టేట్ డెవలప్మెంట్ అవుతుందక్క తెలంగాణ?
కేటీఆర్ అని చెప్తాను నేనైతే. కేటీఆర్ గారా? కేటీఆర్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయితే మీరు సీఎం గా కేటీఆర్ గారిని చూడాలనుకుంటున్నారా కేసీఆర్ గారిని చూడాలనుకుంటున్నారా? కేటీఆర్ ని చూడాలనుకుంటున్నా, ఎందుకంటే హి వాస్ అప్డేట్ మైండెడ్ కదా, సో ఇంకా మనకి ఇన్కమ్ రెంట్ వస్తుందని కేటీఆర్ చెప్తున్నారు. థాంక్స్. థాంక్యూ. హలో బ్రో. హలో హలో చెప్పండి. తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి బ్రో? తెలంగాణ పాలిటిక్స్ బాగానే ఉన్నాయి, లైక్ 50-50. ఐల్ గో ఫర్ 50-50. డెవలప్మెంట్ పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? గుడ్ గుడ్, చాలా గుడ్. చాలా చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి, చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మై పర్సనల్ ఒపీనియన్, నేను చూస్తున్నది చాలా బాగా అనిపించింది, బాగా గుడ్. కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అంటే నాకు పర్సనల్గా కేసీఆర్ గురించి అడిగితే చాలా చాలా చేంజెస్ వచ్చాయి, చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఆ అమ్మ ఒడి కానీ, ఈ మెట్రో కానీ, ఇంకా చాలా ఐటీ కంపెనీస్ కానీ. మా ఆదిలాబాద్లో కూడా ఐటీ కంపెనీ వచ్చిందంటే లైక్ కేటీఆర్ సార్ వల్లనే ఇట్స్ పాసిబుల్. మొన్న రీసెంట్లీ మా విజిటింగ్ వచ్చారు ఐటీ ఆఫీస్, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త బిల్డింగ్ కోసం శాంక్షన్ అయిపోయింది, కొత్త ఐటీ కూడా స్టార్ట్ అవ్వడంతో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. ప్రతిపక్ష నేతలు చూసుకుంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము, వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? ఇంపాసిబుల్ అదంతా అని ఉత్తమ ఆటలు అనిపిస్తాయి నాకు, ఎందుకంటే పవర్ ఉన్నోడికి తెలుస్తాయి కదా వాట్ హీ క్యాన్ డూ వాట్ హీ కాన్ డూ అని. హీ కెన్ డూ. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన వచ్చుద్ది. బీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్ లేదంటారు అక్కడ తెలంగాణలో? లేదని అనుకుంటానండి, ఎందుకంటే అంత పవర్ నేను ఇంకా ఎక్కడ చూడలేదు. అంటే హానెస్ట్గా అంటే చెప్పాలంటే కేటీఆర్ సార్ కానీ కేసీఆర్ సార్ కానీ వాళ్ళు మ్యాటర్ ఉంది కాబట్టి అంత చేస్తున్నారని నా ఫీలింగ్. సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు అన్నీ అంటే నాకు తెలియదు అండి. అది అంటే సంక్షేమ పథకాలు అంటే వీళ్ళు ప్రవేశపెట్టే పథకాలు, లైక్ ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు గడిచిన సంవత్సరాలు అలాన్నీ ఇచ్చారని హామీ, రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇలాంటివన్నీ అవి వస్తున్నాయి కదండి. ఇప్పుడు నేను రైతు బిడ్డనే, నేను రైతు బిడ్డను కాబట్టి మాకు పొలం ఒక 10-15 ఎకరాలు మాకు కూడా ఉన్నాయి కాబట్టి వాటి వల్లనే మా జీవిత విధానం అనేది సాగుతున్నాయి కాబట్టి యా ఓకే గుడ్. ఐటీ పరంగా చూసుకుంటే హైదరాబాద్ ఎలా ఉంది? హైదరాబాద్ చాలా బాగుంది. ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మా ఆదిలాబాద్లో రావడం వల్ల మా ఫ్రెండ్స్ అందరు కూడా హోమ్ టౌన్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించడం, మళ్ళీ చాలా ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి హోమ్ టౌన్లో చేయడం చాలా బాగుంది. అంటే ఐ వాంట్, అంటే నేను కూడా ఆ రూట్కి వెళ్దామని అనుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అండి. కేటీఆర్ సార్, కేటీఆర్ సార్, ఎందుకంటే సీఎం సార్ కేసీఆర్ సార్ని చూసేసాం కదా, ఒక 2-3 ఇయర్స్ నుంచి చూసాం కదా, వి హావ్ టు సీ యంగ్, అంటే మన జనరేషన్ వాళ్ళని చూడాలి అనుకుంటే కేటీఆర్ సార్. థ్యాంక్స్.